ఈ రోజున మనం దేవునికి లోబడుతున్నామో లేదో ఒకసారి ఆలోచించుకుందాం. స్తోత్రం చెప్పండి. వాక్యానికి విధేయత చూపిస్తున్నామా? దేవుడు నీకు ఎన్నిసార్లు చెప్పాడు ఆ మందుజోలికి వెళ్ళొద్దని? నీకు విశ్వాసం ఉంటే ఆ మందుజోలికి వెళ్తావా? దేవుడు నీతో ఎన్నిసార్లు చెప్పాడు సిగరెట్ మంచిది కాదు నాయనా అని? ఎంతకాలం దానికి లోబడి ఉంటావు? దేవుడు చెప్పాడు నీ అక్రమ సంబంధం నీకు మంచిది కాదు బాబు అని దేవుడు చెప్పాడు, ఎంతకాలం ఇంకా విధేయత చూపించుకుని ఉంటావు? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఒకసారి దేవుడు చెప్పాడు అంటే నువ్వు దాన్ని నమ్ము, దానికి విధేయత చూపించు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక అమ్మాయి, ఒక ఆమె ప్రభువు నమ్ముకుంది. తన భర్త కొరకు ఎంతగానో మారు మనసులైన తన భర్త కొరకు విజ్ఞాపన చేస్తుందట, ప్రభు నా భర్తను రక్షించండి, నా భర్తను రక్షించండి అంటే ఆ ప్రార్థనని ఆ భర్తకు నచ్చల. ఏంటి నన్ను రక్షించేది అన్నాడు. కాదండి, ప్రభు మంచివాడండి, ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యానికి వెళ్తామంటే సరేలే, చూశారులే, దేవుడు ఏదో మాట్లాడతాడంటావుగా, నాతో మాట్లాడు మనం, మారుతానన్నాడు. నాతో మాట్లాడు మనమే, నేను మారుతాను అన్నాడు. ఏం అప్పటి నుంచి ఒక ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా భర్తతో మాట్లాడు నాయన, నా భర్తతో మాట్లాడి రక్షించు నాయన అని అంటుంటే, ఒకరోజున తెల్లరగట్ల ఆయన లేచే ముందు ఆయన కల్లోనో కలలోనే లేదా స్వర్మో వచ్చి, నా కుమారుడా, ఉదయాన్నే లేచి అతనికి సిగరెట్ తాగే కళ్ళు తెరవగానే సిగరెట్ పెట్టెత్తుకుంటాడు, అది ఆడ అలవాటు. సిగరెట్ తాగుతూ వాళ్ళ ఆవిడ టీ పెట్టిస్తే ఆ టీ సిగరెట్ తాగితే వాడికి థ్రిల్లు, అట్ట అలవాటు పడ్డాడు. అందుకని లేవగానే, నా కుమారుడా సిగరెట్ తాగమాక అన్నాడట. అక్కడ ఎవరు లేరు, వెంటనే భార్యని పిలిచాడు. ఏమే ఇట్రా 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 వచ్చాయి వచ్చాయి అన్నాడు. వచ్చింది ఆమె. ఏంటండి ఏంటండి అంటే, నీ దేవుడు నాతో మాట్లాడాడే, ఇంతవరకు బాగానే ఉంది, తర్వాత ఏం జరిగిద్దేనండి? ఆమె ఎంతగానో సంతోషించి, నా దేవుడు నీతో మాట్లాడా, అమ్మో నా తండ్రి అంత గొప్ప దేవుడై, ఏం మాట్లాడాడయ్యా అనింది. సిగరెట్ తాగొద్దన్నాడే అన్నాడు దేవుడికి. దేవుడు సిగరెట్ తాగొద్దంట, సిగరెట్ నేను మాన్నా, సరే చూశారులే కానీ వెళ్ళి టీ పెట్టరాపో, టీ పెట్టరాపో అన్నాడు. బెడ్ మీద ఉన్నటువంటి సిగరెట్ పెట్టి తీసి నోట్లో పెట్టుకొని అగ్గిపెట్టు కొరకు ఎదిగితే ఆ పక్కనే ఇన్నప టేబుల్ ఒకటి ఉంది, ఇన్నప టేబుల్ ఒకటి ఉంది, ఆ టేబుల్ మీద అగ్గిపెట్టు ఉంది, అగ్గిపెట్టు తీసుకోవడానికి చెయ్యి పెట్టాడు. చెయ్యి పెట్టడమే తెలిసింది బ్యారుమనేరు అక్కడే పడిపోయాడు. గిలగిలగిల తన్నుకొని దెబ్బకి చచ్చాడు. భార్య వంటగదిలో నుంచి వచ్చేసరికి వాడికి ప్రాణం లేదు. ఏం జరిగిందంటారు, వైరు కరెంటు వైరు కట్ అయ్యి, అర్థమవుతుందా, ఆ ఇనప టేబుల్ మీద టచ్ అయ్యి ఉంది. అది త్రికాల జ్ఞానికి తెలియదు. తన భార్య మొర ఆలకించిన దేవుడు ఈడు చావకుండా ఉండాలనే ఉద్దేశంతో, నా కుమారుడా సిగరెట్టు తాగవద్దు అన్నాడు. దేవుని మాటకు విధేయత చూపించి, అయ్య బాబోయ్ పరమాత్ముడు మహోన్నతుడు సర్వశక్తిగల దేవుడే, ఈ చెత్త లాంటి వాడిని, ఈ నీచమైనటువంటి వాడిని నాతో మాట్లాడితే నేను ఆయన మాటకు విధేయత చూపించాలా లేదనుకుంటే బ్రతికుండేవాడు. సిగరెట్ ఎన్నిసార్లు తాగలేదు, ఎన్ని పెట్టెలు తాగలేదు అని తాగి చచ్చాడట. నీకు అర్థమవుతుంది కదా, దేవుడు మాట్లాడేదానికి ఒక ఉద్దేశం ఉంటుందండి. విధేయత చూపిస్తే చచ్చేవాడా బ్రతికేవాడా? స్తోత్రం చెప్పాలి. నా కుమారుడా, ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, దర్శనము ద్వారా మాట్లాడతాడు, ప్రవచనము ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు.
వీటన్నిటికంటే శ్రేష్టమైనది వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, దేవుడు నీతో, నా కుమారుడా ఆ కొంపకి వెళ్ళొద్దు అని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. అప్పుడు నువ్వెవరి మాటగా తీసుకుంటావు? నా మాటగా తీసుకుంటావు. నా మాటగా తీసుకున్నాడు ఒక్కడు బాగుపడ్డావు. ఇది దేవుని మాటగా తీసుకుంటే బాగుపడతావు. ఆ కొంపకి వెళ్ళొద్దు అని దేవుడు నీతో పలుమార్లు మాట్లాడుతుంటే నీ వెళ్ళావంటే దాని అర్థం ఏమిటంటే, ఎందుకంటాడంటే దేవుడు నీతో నీ హృదయంతో టచ్ చేయటట్లు ఎందుకు మాట్లాడతాడంటే, ఇది నాతోనే మాట్లాడుతున్నాడా అన్నట్లు ఎందుకు ఉంటుందంటే, ఇది ఏమైనా నా సంగతంతా పాస్టర్ గారికి ఏమైనా చెప్పిందా అన్నట్లు ఎందుకు ఉంటుందంటే, దేవుడు నీతో మాట్లాడు, దేవుడు నిన్ను మార్చడానికి, ఎందుకంటే నీకు స్వాటి పెట్టుంటారు, అక్కడ నీకు స్వాటి పెట్టుంటారండి. మొన్న ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి, అమాయకురాలు పాపం, అయ్యా పాస్టర్ గారు మా ఆయన జైల్లో పడ్డాడయ్యా, జైల్లో పడ్డాడయ్యా, బెయిల్కి పెట్టుకుంటే, క్యాష్ బెయిల్ పెట్టుకుంటే డబ్బులు అడుగుతున్నారయ్యా, 50 ఏళ్ళు 60 ఏళ్ళు అడుగుతున్నారయ్యా, ఏదైనా సాయం చేయ్యా అంటే జైల్లో పడ్డాడా, చర్చికి వస్తాడా అని అడిగాను. చర్చికి వస్తాడయ్యా, బ్యాప్తిజం కూడా తీసుకున్నాడయ్యా నీ దగ్గరే, మరి ఎందుకు పడ్డాడు జైల్లో అన్నాను. ఒక దాన్ని చంపేశాడయ్యా మా ఆయన. ఒక దాన్నా? ఇప్పుడు వచ్చేముంటుందామా, ఈ ఆరాధనకు వచ్చిందో, రెండు ఆరాధనకు వచ్చిందో, వచ్చింది వచ్చింది, ఇంకా రాలా మనోడు బయటికి, ఎందుకు ఎందుకు చంపాడు అన్నాను నేను. ఏం లేదయ్యా, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడయ్యా కొంపలకి వెళ్ళొద్దని. అయినా వెళ్ళలేదయ్యా, మనిషి వెళ్ళలేదయ్యా, వెళ్ళాడయ్యా, వెళ్తే వాళ్ళ కొడుకను వాళ్ళిద్దరు కలిసి ఈయనకు స్మార్ట్ పెట్టారంటయ్యా. పెడితే ఈయన మామూలుడు కాదులే, బలవంతుడు కాస్త, అందుకనే వెళ్తాడు కొంపలమ్మటే. ఈయన మామూలుడు కాదయ్యా, ఆ కత్తి తీసుకొని దాన్నే పడి చంపేశాడయ్యా, ఇప్పుడు లోపల పెట్టారయ్యా. నీకు అర్థం కాలేదా? ఇంక ఇక్కడ ఏదో పోరాటం జరిగింది, ఆడికి ఆడు ఆడిని చంపడానికి స్మార్ట్ పెట్టారు. ఆ మాయకురాలు మాటలు వింటే నాకెంత బాధేసిందో. పేదరాలు ఇల్లు తిరుగుతుంది, అమ్మ నా భర్త జైల్లో ఉన్నాడమ్మా, ఆయనకు బెయిల్ తెచ్చుకోవాలి, ఎవరైనా ఒక 1 రూపాయలు సహాయం చేయండి, ఎవరైనా ఒక సహాయం, నేను కొంచెం సహాయం చేశాను, అయినా ఆడికి 3 నెలల దాకా బెయిల్ ఇవ్వరు, 3 నెలల వరకు బెయిల్ ఇవ్వరు, దయచేసి మీకు గమనించాలి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు తెలుసా? నీకు స్వాట్ పెట్టిన సంగతే నీకు తెలుసా? నీ గురించి ఏం చేస్తున్నారో పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే మాట్లాడుతున్నప్పుడు నువ్వు విధేయత చూపించు, దేవుని వాక్యమునకు విధేయత చూపించు, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇది పురుషులకు మాత్రమే వర్తించిందా, స్త్రీలకు కూడా వర్తించిందా? మరేంటి వాళ్ళకి చెప్పినట్టు చూస్తున్నారు మీరు? హల్లెలూయా. ఒక శరీర సంబంధమైన పాపం విషయంలోనే కాదండి, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఒక చిన్న పిల్లవాడితో మాట్లాడినట్లు, ఒక అమాయకులతో మాట్లాడినట్లు దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నారు. ఆ మాటకు విధేయత చూపిస్తే నువ్వెంత దీవించబడతావో, నీలో విశ్వాసం ఉంటే దేవుని మాటకు విధేయత చూపిస్తావు. హల్లెలూయా.